తెలియకుండానే మనకు ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు వెంటనే మనకు బ్లేమ్ గేమ్లోకి వెళ్ళిపోతాం. వాడి వల్ల నాకు ఇది జరగట్లేదు, వాడే కారణం. ధ్యానం పేరుతో ధ్యానం చెయ్యి, ధ్యానం చేయని వాళ్ళంతా మూర్ఖులు. అంటే మాంసం తిన్న వాళ్ళకు మూర్ఖులు, ధ్యానం చేయని వాళ్ళు మూర్ఖులు, ఇది రాంగ్ స్టేట్మెంట్ అంటారా? ఇంట గెలిచి రచ్చ గెలిచాలంటే ఇప్పుడు అక్కడే కూర్చొని బుద్ధుడికి తండ్రికి ధ్యానం నేర్పించాలి. బుద్ధుడు ఈ ప్రపంచాన్ని ఉన్నది ఉన్నట్టుగా ఆనందంగా స్వీకరించడం జ్ఞానం. భిన్నంగా ఆలోచించు ప్రతి బుధవారం రాత్రి 9 గంటలకు